హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారము. ఈరోజు నేను చీజ్ బ్రెడ్ బాల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసినవి బ్రెడ్ తీసుకోవాలి, బ్రెడ్ స్లైసెస్, చీజ్ క్యూబ్స్ తీసుకోవాలి, కొంచెం బ్రెడ్ పౌడర్ తీసుకోవాలి. మనం బ్రెడ్ని ఎండ పెట్టుకొని ఇలా పొడి చేసుకోవాలన్నమాట. బ్రెడ్ పౌడర్, కొంచెం మిరియాల పొడి, మనకి శాండ్విచ్ స్ప్రెడ్ కుకుంబర్ క్యారెట్ వాళ్ళది మైనేజీ దొరుకుతుంది మార్కెట్ లో, ఇందులో కుకుంబర్ క్యారెట్ యాడ్ చేసి ఉంటుంది అన్నమాట, అది తెచ్చుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బ్రెడ్స్ ని ఈ అడ్జస్ట్ మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, చూపిస్తున్నాను ఇంకొకసారి. ఇలా అడ్జస్ట్ అన్నిటిని ఇలాగ మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగా నేను అన్ని బ్రెడ్ ని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు బౌల్ లో వాటర్ తీసుకొని జస్ట్ ఇలా బ్రెడ్ వేసి అమ్మట తీసేయాలండి. మరి ఎక్కువసేపు ఉంచిన మెత్తగా అయిపోతుంది బ్రెడ్. ఇలాగా వాటర్ లో వేసుకొని వాటర్ అంతటిని ఇలా అనేసి మనం కొంచెం అప్లై చేయాలి. ఈ కుకుంబర్ క్యారెట్ మైనేజ్ ఉంది కదా, దాన్ని ఇలా అప్లై చేసి కొంచెం ఇలా పెప్పర్ మిరియాల పొడి చల్లుకోవాలి. ఇలా మైనేజ్ అప్లై చేసి ఇందులో చీజ్ పెట్టేసి దీన్ని అంచులు ఇలాగా మనకి ఇలాగ రోల్ లాగా వచ్చేటట్టు మొత్తాన్ని ఇలాగా బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలాగా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని వీటన్నిటిని ఇలా పెట్టుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇలాగా అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చీజ్ అన్ని వేసి ఇలా రౌండ్ గా చేసి పెట్టుకున్నాం కదా. బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, బ్రెడ్ క్రమ్స్, ఈ బ్రెడ్ క్రమ్స్ లో ఈ బాల్స్ అన్నిటిని ముంచి పెట్టుకోవాలి. ఇలాగా దొర్లించుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ ని ఇలాగా దొర్లించుకొని ఈ చీజ్ బాల్స్ ని ఇలాగా ఆల్రెడీ డీప్ ఫ్రై కి నూనె పెట్టాను. ఈ చీజ్ బ్రెడ్ బాల్స్ టమాటా సాస్ లోకి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఎంతో ఇష్టపడతారండి. ఇలా అన్ని చేసి పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా బ్రెడ్ క్రమ్స్ లో ముంచుకొని ఇలా బాల్స్ ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఒక్కొక్క బ్రెడ్ బాల్స్ వేసుకుందాం. మనం ఎండి పడితే అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే చాలా ఈజీ, సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. గోల్డెన్ బ్రౌనిష్ లో మనం వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో. చూసారా బ్రెడ్ చీజ్ బాల్స్ వేడుతున్నాయి. ఇలాగా ఒక్కొక్కటి వేయించుకోవటమే.